నూతన వ్యవసాయ చట్టాలను చట్టపూర్వకంగా రద్దు చేయాలని కావలి జర్నలిస్ట్ క్లబ్లో సిపిఐ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి అంకయ్య, సిపిఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగ సత్యం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ రాజధానిలో ఎన్నో రోజుల నుంచి రైతులు చేస్తున్న పోరాటం ఫలించి కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటుందని, అయితే ప్రధాని మోదీని నమ్మే స్థితిలో ప్రస్తుతం ప్రజలు లేరని, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి ప్రకటన చేసినట్లు ఉందని చెప్పారు. సోదరులారా, సంవత్సరం రోజుకు పైగా దాదాపు 700 మంది పైచింపు రైతులు ఆత్మ బలిదానాల ఫలితంగా, అలాగే దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎన్నికలు వస్తున్న సందర్భంలో తప్పనిసరి ఈ పోరాటం విజయం కాకపోతే ఓడిపోతామన్న భయంతో నరేంద్ర మోడీ రైతు 3 చట్టాలను ఉపసంహరించడం జరిగింది. ఈ పోరాటంలో అసూలు పాసిన అందరికీ మనం నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నరేంద్ర మోడీ ఈ 3 చట్టాలను రద్దు చేస్తామని చెప్పడానికి కాదు, ఆర్డినెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల ఎప్పుడైనా ఏ పనైనా చేయగల సమస్యలు కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ ఆమోదించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమోదించకపోతే నరేంద్ర మోడీ మాటని నమ్మవలసిన అవసరం లేదు. అలాగే ఈ అన్ని ప్రాంతాలలో ఈ ఉద్యమానికి తోడ్పాటు ఇచ్చినంత అన్ని సంఘాలు, అంటే 500 చిల్లర రైతు సంఘాలు, 10 కేంద్ర కార్మిక సంఘాలు, వివిధ ఫెడరేషన్లు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇది ప్రజా విజయంగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ప్రపంచ చరిత్రలోనూ ఇంత సుదీర్ఘకాలం పోరాటం చేసిన రైతు చరిత్ర కూడా భారతదేశానికి దక్కింది. అలాగే తప్పనిసరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించి ఈ అంశాన్ని అంగీకరించి ఈ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన నరేంద్ర మోడీ చనిపోయిన కుటుంబాలందరికీ క్షమాపణ చెప్పాలి, వైరంగ క్షమాపణ చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరి పేరుతో 1 కోటి రూపాయలు డబ్బులు వాళ్ళ కుటుంబాలకు ఎక్స్ప్రెస్ చేయాలని ఇవ్వాలని చెప్పిన ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. ఈ ఆర్డినెన్స్ వచ్చే వరకు నమ్మడానికి లేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించడానికి అందరం కూడా సిద్ధమై ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంకయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఢిల్లీలో రైతులు అంతా కూడా దాదాపు 1 సంవత్సరం పాటు అక్కడ దీక్షలు చేస్తూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నడూ లేనట్టు విధంగా రైతులు మన భారతదేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేవీది మొట్టమొదటిసారి. ఎందుకంటే రైతు చట్టాలు అవి రద్దు చేయకపోతే రైతు పండించుకునేదానికి కూడా దాన్ని అమ్ముకునే పరిస్థితులు కూడా లేనటువంటి చట్టాలు ఇచ్చాడు. దానికి నరేంద్ర మోడీ ఈరోజుకి ఆయనకి ఎంపిక కలిగింది. 700 మందిని చంపినే ఆయన ఆ చట్టాలను రద్దు చేయలేదు. కానీ ఇటువంటి మురారులు ఉంటారు ప్రపంచ దేశాల్లో, అట్లే మన భారతదేశంలో కూడా మన ప్రధాని తీసుకోలేదు. ఎందుకంటే ఇట్లా ముందు దేశాల దేశాలు కొలగొట్టి పెత్తనం చేయలేదు. అట్లే నరేంద్ర మోడీ కూడా మన భారతదేశం రైతుల్ని మన సంతతిని మనం చంపుకునే ప్రధానిగా వర్ణించాలి. ఎందుకంటే 700 మంది రైతులు చనిపోయారు కాబట్టి ఆయన ఈరోజుకి విముక్తి కలిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా వాడు చేసే పోరాటానికి భారతదేశం మొత్తం కూడా రైతాంగం కూడా వాళ్ళకి మద్దతు ఇస్తాం. అనేకమైన సంఘాలు, కార్మికులు అందరూ కూడా వాడి పోరాటానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ రైతులకి అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక డిగ్రీ అడ్డుబొట్టులో వాళ్ళు చేస్తామంటే మొత్తం ఇండియా అంతా కూడా మనం చేయకలిగి కూడా పోరాటానికి సానుభూతి ఇచ్చాం. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా నమ్మటానికి లేదు. పూర్తిగా పార్లమెంట్లో కూడా ప్రకటించి ఈ చట్టాలను మేము తేమని చెప్పిన దాకా అధ్యక్ష ఉండాలి వాడు, లేకపోతే మళ్ళీ ఈ ఎలక్షన్ అయితే నేను నమ్మాలంటే. కాబట్టి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రశ్నించి కూడా దానికి మద్దతు పెడుతూ అట్లే అనేకమైన రైతు సంఘాలు కూడా నన్ను ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా సానుభూతి